భారత్లో బంగారానికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలు ముఖ్యంగా పండుగల సమయంలో బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు ఇదే ఆనవాయితీగా వస్తోంది అయితే కరోనా నేపథ్యంలో కొంతకాలంగా డిమాండ్ తగ్గినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మళ్ళీ అమ్మకాలు బాగా పుంజుకున్నాయి బంగారం కొనుగోళ్లు రెట్టింపయ్యాయి కరోనా మునుపటి స్థితికి చేరుకున్నట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా చెప్పింది అయితే ఈ సమయంలో సాధారణంగా డిమాండ్ను బట్టి ధరలు ఎక్కువగా ఉంటాయి కానీ కొంతకాలంగా బంగారం రేట్లు పడిపోతూనే ఉన్నాయి ముఖ్యంగా ఈ ఏడాది అక్టోబర్ గురించి మాట్లాడుకోవాలి గోల్డ్ రేట్లు కనిష్ట స్థాయికి పడిపోయాయి భారత్లో వచ్చే వారంలో దంతేరాజ్ దీపావళి వంటి పండుగలు ఉన్నాయి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం కొనుగోలుదారులుగా ఉన్నారు మన దేశంలో దీంతో డిమాండ్ ఎలాగో ఉంది దీంతో బంగారం ఆభరణాలు గోల్డ్ బిస్కెట్లు కాయిన్స్ బంగారం బార్లు వంటివి కొనుగోలు చేయడం కూడా పెరుగుతోంది ఈ నేపథ్యంలో బులియన్ మార్కెట్లో ధరలు తగ్గుతూ ఉండడం నిజంగా సానుకూల అంశమనే చెప్పాలి ప్రస్తుతం ఏపీ తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా హైదరాబాద్లో బంగారం ధర చూస్తే ఈరోజు మళ్ళీ బంగారం ధర తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు నలభై రూపాయలు తగ్గింది సాధారణ తగ్గుదల నమోదైంది అయితే దీపావళి ముందు తగ్గుదల చాలా వరకు శుభ సూచకమని తెలియచేస్తున్నారు అక్టోబర్ పంతొమ్మిదిన పది గ్రాముల గోల్డ్ రేటు నలభై ఆరు వేల నాలుగు వందల ఇరవైకి ట్రేడ్ అవుతోంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర యాభై వేల ఆరు వందల నలభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇది కూడా నలభై రూపాయల మేర తగ్గింది పది గ్రాములకి ఇక వరంగల్లో చూస్తే సుమారు ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర నలభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలకి ట్రేడ్ అవుతుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యాభై వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది సూర్యాపేటలో ట్వంటీ టూ క్యారెట్స్ నలభై ఆరు వేల ఐదు వందలకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యాభై వేల ఏడు వందలకి ట్రేడ్ అవుతుంది ఖమ్మంలో ట్వంటీ టూ క్యారెట్స్ నలభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యాభై వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక ఏపీలోని ప్రధాన పట్టణాల్లో చూద్దాం ముందుగా విజయవాడ ట్వంటీ టూ క్యారెట్స్ నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యాభై వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరులో ట్వంటీ టూ క్యారెట్స్ నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యాభై వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రే అవుతుంది విశాఖపట్నంలో ట్వంటీ టూ క్యారెట్స్ నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ చూసినట్లయితే అక్కడ సుమారు యాభై వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక వెండి విషయానికి వస్తే పూర్తి భిన్నంగా ట్రేడ్ అవుతుంది గత వారం రోజుల్లో అరవై ఐదు వందల మేర తగ్గింది కానీ ఒక్కరోజే కేజీకి పదమూడు వందల మేర పెరిగింది ఈరోజు ప్రస్తుతం కిలో వెండి అరవై ఒక్క ఎనిమిది వందలకు ట్రేడ్ అవుతుంది వచ్చే రోజుల్లో మరింత తగ్గే సూచనలు అయితే ఉన్నాయని అనలిస్టులు తెలియజేస్తూ ఉన్నారు